Bharatlo, cricket ku, Bollywood ku, avinabhava sambandham. Ee rendu rangalaku chendina celebrityulu, tarachu kalusukovadam, vidipovadam, sharamamule. Cricketerlato, premalo munigi telina tarvata, varine pelli chesukunna heroinlu, chala mande unnaru. Pellayyaka chala mandi sini taralu, cinemalaku re-entry ichina, cricketerla bharyalu matram, chitrasemaku goodbye chepparu. Aa taralapai ulukkeddam. Natasha Stankovic, Satyagraha cinemato veligiloku vachina Natasha, Team India all-rounder Hardik Pandya bharya. పెళ్లి కాకముందు ఆమె పలు రియాలిటీ షోలలోనూ మెరిసింది. కానీ గత ఏడాది కరోనా లాక్డౌన్ సందర్భంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ భామ తెర మీదకు రాలేదు. పాండ్యా నటాషాలకు ఓ కుమారుడు, పేరు ఆగస్త్య. ఇండియన్ టర్బోనేటర్ హర్భజన్ సింగ్ను వివాహం చేసుకున్న తర్వాత సినీ నటి గీతా బస్త్రా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. 2015లో వీరికి పెళ్లి జరిగింది. అంతకుముందే ఆమె నటించిన లాక్ సినిమా 2016లో విడుదలైంది. అదే ఆమె ఆఖరు చిత్రం. టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ భార్య హెజల్ కీచ్. 2016లో పెళ్లైన తర్వాత ఆమె మళ్లీ ముఖానికి రంగు వేసుకోలేదు. బాడీగార్డు సినిమాతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్న హెజల్ కీచ్ చివరి చిత్రం బాంకేకి క్రేజీ బరాత్ 2016లో విడుదలైంది. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ భార్య సాగరిక ఘట్కే 2016లో వీరి వివాహమైంది. పెళ్లి తర్వాత ఈ చెక్ దే ఇండియా నటి మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. తన చివరి చిత్రం ఇరడా, దానితోనే ఆమె వెండితెరకు వీడ్కోలు చెప్పింది. ఈ తరం నటులేకాక ఇండియా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కూడా బాలీవుడ్ నటి సంగీత బిలాంజిని పెళ్లి చేసుకున్నాడు. 1996లో వీరి వివాహం జరిగింది. 90వ దశకంలో సంగీత బాలీవుడ్లో వెండితెర వేల్పుగా వెలుగొందింది. కానీ అజహర్తో వివాహమయ్యాక ఆమె నటనకు దూరమైంది. మిథున్ చక్రవర్తితో కలిసి నటించిన నిర్భయ్ ఆమె చివరి సినిమా కాగా 2010లో అజహర్ సంగీత వారి వివాహ బంధాన్ని తెంచుకున్నారు.